ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని మనం చూసి మనం ప్రార్థన చేయబోతున్నాం. ఆమెన్. హల్లెలూయా. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించే రోజు ఈరోజు. ఆమెన్. హల్లెలూయా. మీరు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. ఎటువంటి స్థితుల్లో మీరు ఇక్కడ ఉన్నారో నాకు తెలియదు. ఒకటి మాత్రం నిశ్చయం, వచ్చిన వాళ్ళు వచ్చిన రీతిగా వెళ్ళబోయేది లేదు. ఆమెన్. హల్లెలూయా. ఒక ఆశ్చర్యమైన అనుభవాన్ని, ఆశ్చర్యమైన విడుదలను ప్రభు మీకు అనుగ్రహించే కొంచి మిమ్మల్ని పంపబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయమందు 15వ వాక్యం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి, యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. చప్పట్లు కొట్టి దేవుడి మహిమ పరుస్తామా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ఈ యుద్ధము మీరు కాదు యెహోవాయే జరిగించును. ఆమేన్, ఆమేన్. ఈరోజు మన అంశం యుద్ధం యెహోవాది, యుద్ధం యెహోవాది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ జరిగిన కార్యాన్ని మీకు క్లుప్తంగా అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. యూద దేశానికి రాజు యెహోషాపాతు రాజు. యూద దేశంలో యెహోషాపాతు రాజ్య పరిపాలన కాలంలో చాలా సుఖ సంతోషంగా, సమాధానంగా, చాలా సంతోషంగా ఉన్న ఆ ప్రజలకు, ఆ రాజ్యానికి, యూద దేశం అంటేనే చుట్టుపక్కల అన్ని రాజ్యాలకు భయం కలుగుతూ, యెహోషాపాతు రాజు అంటేనే భయం కలుగుతూ, శత్రు సైన్యాన్ని గడగడగా వణుకబడుతూ, యూద దేశానికి కాపుదలగా, యూద దేశానికి మహిమగా, ఆ దేశానికి రాజుగా ఉన్నాడు యెహోషాపాతు రాజు. చాలా సంతోషంగా ఉన్న దినములు, ఏ యుద్ధము లేదు, సమాధానంగా ఉన్న దినములు. అటువంటి సమయంలో ఒక్కసారిగా సంతోషంగా, సమాధానంగా, ఎంతో శాంతి సమాధానంతో నెమ్మదిగా ఉన్న రాజ్యానికి, ఏ యుద్ధము లేకుండా సమాధానంగా ఉన్న రాజ్యానికి, ఒక్కసారిగా 3 రాజ్యాలు కలిసి యుద్ధానికి వచ్చేసాయి. మోయాబీయులు, అమ్మోనీయులు, మెమోయనీయులు, 3 రాజ్యాలు కలిసి ఒక్కసారిగా యుద్ధానికి వచ్చేసాయి. యుద్ధానికి వచ్చేసాయి, యుద్ధానికి రెడీగా ఉన్నాయి. సాధారణంగా ఒక దేశానికి విరోధంగా యుద్ధం చేయడానికి మరొక దేశం యుద్ధానికి రావాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటో తెలుసా? మేము మీ దేశానికి విరోధంగా యుద్ధానికి వస్తున్నామని చెప్పి ముందుగా సమాచారాన్ని ఇవ్వాలి. సమాచారాన్ని ఇచ్చే ఆ తర్వాత యుద్ధానికి రావాలి. సమాచారం ఇవ్వకుండా యుద్ధానికి రాకూడదు. కానీ ఇక్కడ బైబిల్ ఉంది, యూద దేశానికి విరోధంగా ఏ సమాచారం లేదు. ఏ సమాచారం లేకుండా ఒక్కసారిగా 3 రాజ్యాలు కలిసి యుద్ధానికి వచ్చేసాయి. 3 రాజ్యాలు ఒక్కసారిగా యుద్ధానికి వచ్చేసే సమాచారం లేదు. రాజు తన పాటికి తన పనులు చూసుకుంటున్నాడు. వెంటనే సైనికులు పరిగెడుతూ వస్తున్నారు. రాజా, రాజా అంటున్నారు. ఏంటి, ఏంటి భయంతో పరిగెడుతూ వస్తున్నారు? ఏంటి రాజా? మోయాబీయులు, మయోనీయులు, అమ్మోనీయులు 3 రాజ్యాలు కలిసి కట్టుకట్టుగా యుద్ధానికి వచ్చేసారు. కట్టుకట్టి యుద్ధానికి వచ్చేసారు రాజా. ఏంటి 3 రాజ్యాలు ఒక్కసారిగా యుద్ధానికి వచ్చేసారా? ఏ సమాచారం లేకుండా వచ్చేసారా? ఏ సమాచారం లేదు, ఒక్కసారిగా యుద్ధానికి వచ్చేసారు. ఊహించి చూడండి, ఆ రాజ్యం ఎంతో సంతోషంగా ఉంది. ఆ రాజ్యం సమాధానంగా, శాంతిగా, నెమ్మదిగా ఉంది. ఆ రాజ్య ప్రజలంతా చాలా సౌఖ్యంగా, సంతోషంగా ఉన్నారు. ఒక్కసారిగా యుద్ధం అంటే అందులో చెప్పకుండా వచ్చేస్తే ఎట్లా ఉంటుంది? సమాచారం లేకుండా వస్తే ఎంత ఘోరంగా ఉంటుంది. అందులో వచ్చింది ఒక రాజ్యం అయితే పర్వాలేదు, ఒక దేశం అయితే పర్వాలేదు, నువ్వో నేనా చూసుకుందాం అనుకోవచ్చు. కానీ వచ్చింది 3 రాజ్యాలు.
ముగ్గురు ఒకేసారిగా వచ్చేసారు. శత్రు సైన్యమైన మూడు రాజ్యాల్లో వీళ్ళందరికీ తెలుసు, యూద దేశాన్ని గెలవాలంటే, యూద దేశపు రాజైన యెహోషువపాతును మనం గెలవాలంటే ఒక్కరుగా వెళితే మనం గెలవలేం. ఒక్కొక్కరుగా మనం సపరేట్గా వెళితే మనం గెలవలేం. కారణం, యూద దేశపు రాజు మహా గొప్ప రాజు, యుద్ధ నైపుణ్యుడు, పరాక్రమం గల బలాఢ్యుడు. అతన్ని గెలవడానికి సాధారణమైన విషయం కాదు. కాబట్టి ఏ సమాచారం లేకుండా మనం ముగ్గురు రాజ్యాలు కలిసి ఒక్కసారిగా వెళదాం, యుద్ధానికి వెళదాం, ఒక్కసారిగా యుద్ధం చేద్దామని చెప్పి ప్రణాళికను రూపొందుకుంటున్నారు. సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా వచ్చేసారు. మూడు రాజ్యాలు ఒక్కసారిగా యుద్ధానికి వచ్చేసారన్న విషయం ఎప్పుడైతే విన్నాడో యెహోషాపాత్ యొక్క హృదయమే. బైబిల్లో మీరు గమనించారంటే మూడో వాక్యంలో చెప్పబడుతుంటుంది, ఎప్పుడైతే ఈ కార్యం విన్నాడో యెహోషాపాత్ రాజు యొక్క హృదయమే భయం చేత నింపబడింది. భయం, భయం, భయం. వచ్చిన శత్రు సైన్యం ఒకరైతే నువ్వా నేనా అని ముందుకు వెళ్ళచ్చు. ఒకవేళ ఇద్దరు సైన్యాలైనా కూడా ముందుకు వెళ్ళచ్చు. ఇప్పుడు వచ్చింది మూడు రాజ్యాలు ఒక్కసారిగా వచ్చారు. మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. నేను ఒక్కడున్నాను, నాకు విరోధంగా ఒక వ్యక్తి గొడవకు వచ్చాడు అనుకోండి, ముందు నేనేం ఆలోచన చేస్తాను? అతన్ని నేను గెలవగలనా గెలవలేనా? అవునా కాదా? ఈ ఆలోచన నాకు ఉంటుందా ఉండదా? ఒక్కడ వస్తేనే ఆలోచన చేస్తాం. ముగ్గురు వచ్చేసారు, ఆలోచన చేస్తామా చేయమా? వెంటనే మన హృదయంలో మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటో తెలుసా? అలా ముగ్గురితో మనం గెలవలేరా బాబు, వాళ్ళతో పోటీ పడి మనం గెలవలేము. మనకెందుకు వచ్చింది గొడవ అని చెప్పి ఎంతటి వ్యక్తులైనా సాఫ్ట్గా అణిగిపోతాం. అవునా కాదా? అవునా కాదా? ఏ సమాచారం లేకుండా మూడు రాజ్యాలు వచ్చేసాయి యూద దేశానికి విరోధంగా. ఇప్పుడు యెహోషాపాతుకు కూడా అదే ప్రశ్న. ముగ్గురు రాజ్యాలు వచ్చేసాయి, నువ్వా నేనా అని తెలుసుకోవడానికి ఒక రాజ్యం అయితే పర్వాలేదు, మూడు రాజ్యాలు, ఆ మూడు రాజ్యాలను గెలిచేంత శక్తి అతను లేదు, వారితో పోరాడే బలం అతనికి లేదు. ఇప్పుడు అతను హృదయంలో ఏర్పడింది భయం, భయం, భయం. ప్రియ సహోదరి సహోదరుడా, మానవుని యొక్క జీవితంలో మహాభయంకరమైనది ఏంటో తెలుసా? భయం. మానవుని యొక్క జీవితంలో ఎంతటి వ్యక్తినైనా సరే కృంగదీసే కార్యం ఏంటో తెలుసా? భయం. ఎంతటి రాజునైనా సరే ఒక్క నిమిషంలో అతని హృదయాన్ని కృంగిపజేసే కార్యం ఏంటో తెలుసా? భయం. ఈ భయానుకున్న శక్తి ఎటువంటిదో తెలుసా? ఈ భయానుకున్న పవర్ ఎటువంటిదో తెలుసా? నా ప్రియ సహోదరి సహోదరుడా, యోబు భక్తుడు అంటాడు, ఏ కార్యమైతే నేను వచ్చునని భయపడుతునో అదే నాకు సంభవించును అని అంటున్నాడు. భయం. అంతటి మహా యథార్థముగా ఉన్న యోబు యొక్క జీవితాన్ని కూడా కదిలింపజేసింది భయం. అంతటి మహా ఐశ్వర్యవంతుడైన యోబు యొక్క జీవితంలో, విశ్వాస వీరుడైన యోబు యొక్క జీవితంలో అతని హృదయాన్ని కూడా కలవరపరిచింది ఏంటో తెలుసా? భయం, భయం. నేను ఏదైతే వచ్చునని భయపడుతునో అదే నాకు సంభవించును అని చెప్పి తన యొక్క వేదనను బైబిల్లో వ్రాయబడి ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. భయానికున్న శక్తి ఎటువంటిదో తెలుసా? ఎంతటి వ్యక్తినైనా సరే కృంగదీసేస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్తాను. సాధారణంగా పొలం పనులకు వెళ్ళేవాళ్ళు, బయట పనులకు వెళ్ళే వాళ్లకు సడన్గా పనిచేస్తూ ఉంటారు, పొలాల్లో కావచ్చు ఎక్కడైనా బయట. ఒక పాము వెనక భాగం నుండి వచ్చేసింది, ఏదో తెలియక నువ్వు కాళ్ళతో తొక్కేసావు, ఆ పాము కరిచేసింది అనుకో, వెంటనే ఆ వ్యక్తి సంతోషంగా ఏ భయం లేకుండా హ్యాపీగా ఆడుతూ పాడుతూ హాస్పిటల్కు వచ్చి, నాకు పాము కరిచిందండి, కొంచెం దాన్ని క్లీన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వండి అని అంటే, ఆడుతూ పాడుతూ అతని వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే అతనికి ఏ ప్రాబ్లం లేదు. మీకు తెలుసా? ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఎంతటి పాము విషమైనా అతను ఏం చేయదు.
కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందో తెలుసా? ఎప్పుడు పాము కరిచిందో అతను చూసేశాడో వెంటనే అతనికి భయం పట్టుపోతుంది. ఈ భయం ఎంత భయంకరంగా ఉంటుందంటే, అయ్యో నన్ను పాము కరిచేసింది, అయ్యో నన్ను పాము కరిచేసింది అని చెప్పి ఎక్కడికి ఉన్న పాటికి అతని యొక్క పరుగులు ఉంటాయే, అతడు పరిగెడతాడే, పిటి ఉష కూడా ఓడిపోతుంది, అంతగా పరిగెడతాడు. అంతేకాదు అతను పరిగెత్తడం మాత్రమే కాదు, ఇంక విచిత్రం ఏంటో తెలుసా? సైన్స్ బట్టి చెప్తున్నాను, ఆ భయం చేత పాము గరిచేసిందే నేను చచ్చిపోతానేమో అన్న భయం అతను ఎంత పరిస్థితి తీసుకొస్తుందంటే, ఆ విషం సాధారణంగా విషం రక్తంలో ప్రవహిస్తుంది, రక్తంలో ప్రవహించి ఆ రక్త నాళాలంతా అట్లే నింపబడి అది అట్లే కుండెలో చేరి ఆ రక్తమంతా గుండెలో బాగా నింపబడి ఆ విషమంతా నింపబడి ఆ తరువాతే అతనికి ఆ తరువాత మరణం వస్తుంది. కానీ ఈ భయం వచ్చింది కదా, ఈ భయం ఏం చేస్తుంది తెలుసా? ఈ విషం పాము కరిచింది అనుకున్న వెంటనే ఈ భయం ఏర్పడుతుంది కదా, ఒక్కసారిగా మానవుని యొక్క హృదయంలో భయం ఏర్పడిన వెంటనే ఏమైపోతుంది తెలుసా? గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది. రక్తం మన శరీరంలో రక్తం ప్రవహిస్తుంది కదా, ఈ రక్తం సాధారణంగా ప్రవహించడం కన్నా ఈ భయం చేత 100 రెట్లు ఎక్కువైపోతుంది. అర్థమవుతుందా? 100 రెట్లు ఎక్కువైపోతుంది. సాధారణంగా ప్రవహించడం కన్నా 100 రెట్లు ఎక్కువ అవడం వల్ల ఈ విషయం ఏమైపోతుంది? ఒక గంటైనా అతను బతుకుతాడని నమ్మకం ఉన్న ఈ స్పీడ్గా ప్రవహించే రక్తం వల్ల, ఇతని భయం వల్ల ఒక్కసారిగా అతను హృదయంలోకి రక్తం ప్రవహించేస్తుంది, విషం కమ్మేస్తుంది, వెంటనే చచ్చిపోతున్నాడు. పాము కాటుకు అతను చావడు, పాము విషానికి అతను చావడు, అతనిలో ఉన్న భయానికి అతను చచ్చిపోతున్నాడు. అర్థమవుతుందా? ఈరోజు ప్రజలు ఎందుకయ్యా చాలామంది జీవితాల్లో చనిపోతున్నారంటే కారణం భయం. మీకు తెలుసా, క్యాన్సర్ వ్యాధి మనిషిని ఏం చేయదు, అవునా కాదా? ఏంటి బ్రదర్ అంత పెద్ద వ్యాధి అంటున్నారు, ఏం చేయదు అంటున్నారని? క్యాన్సర్ వ్యాధి ఒక మనిషిని ఏం చేయదు, కానీ అతనికి భయం ఉందే, ఆ భయం అతను చంపేస్తుంది. క్యాన్సర్ వ్యాధి చంపదు, అతని భయమే అతను చంపేస్తుంది. ఏదో కడుపు నొప్పికి వెళ్తారు, డాక్టర్లు ఊరుకుంటారా, లోపల ఏదో గడ్డ ఉన్నట్లు కనబడుతుంది అంటారు, అప్పుడే మన ఆడికి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఆ గడ్డను మేము పరీక్షించాలి అంటాడు, ఇంకేముంది, లేనిపోయిన హార్ట్ అటాక్లు అంతా వస్తాయి. ఎప్పుడైతే ఆ గడ్డని తీస్తారో, పరీక్షకి ఇస్తారో, మన ఆడి జీవితం చూడాలి. ఆ టెస్ట్ వచ్చేంతవరకు అప్పటికే మనాడు పరిస్థితి, ఎంతమంది పాస్టర్లకు ఫోన్లు వెళ్తాయి, ఎంతమంది సేవకుల దగ్గరికి వెళ్ళి తలబెడతారు, గడ్డ అయ్యా, గడ్డయ్యా క్యాన్సరో ఏమో అయ్యా, మీకు తెలుసా తెలియదా, రిపోర్ట్లు వచ్చే లోపలే మనాడి పరిస్థితి అయిపోతుంది, దీనికి కారణం ఏంటి? భయం. సాధారణమైన మానవుడి యొక్క అల్సర్ కూడా మనిషిని చంపేస్తున్నాయి ఈరోజు, కారణం భయం. ఈ భయానికి అంత పవర్ ఉంది. నా ప్రియ సహోదరుడా, ఇప్పుడు యెహోషాపాతు రాజుకు విరోధంగా 3 రాజులు వచ్చేసారు, 3 రాజ్యాలు వచ్చేసాయి యుద్ధానికి. అప్పుడు యెహోషాపాతు యొక్క హృదయం, బైబిల్లో చెప్పబడుతుంది, అతని హృదయం భయం చేత వణికాడు, భయపడ్డాడు. యెహోషాపాతు రాజుకు కలిగిన మొదటి కార్యం భయం. మానవుడే కదా, ఎంత రాజైన మానవుడే కదా, ఈ మానవుడికి భయం అనేది వస్తుందా రాదా? ఎదుట ఉన్నది 3 రాజ్యాల సైన్యం, ఆ 3 రాజ్యాల సైన్యంతో నేను జయించలేను, వారి దగ్గర నేను ఓడిపోవలసిందే, వారి దగ్గర నా జీవితం ఓడిపోవలసిందే, వారి చేతుల్లో నేను చచ్చిపోవలసిందే అన్న భయం అతని హృదయంలో వెంటాడుతూ ఉంది. నా ప్రియ సహోదరుడా, ఈ యెహోషాపాతు రాజు యొక్క హృదయంలో మొట్టమొదటిగా ఏర్పడింది భయం.
భయం. ఈ రాజుకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి. యెహోషాపాతు రాజుకు రెండు మార్గాలు ఉన్నాయి. నెంబర్ వన్, యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళితే వాళ్ళు మూడు రాజ్యాలు, వీళ్ళు ఒక రాజ్యం. ఒక రాజ్యం మూడు రాజ్యాలతో గెలవలేదు. వాళ్ళ సైన్యం ఎక్కువ, వీళ్ళ సైన్యం తక్కువ. వాళ్ళ దగ్గర ఉన్న వీరులు ఎక్కువ, వీళ్ళ దగ్గర ఉన్న వీరులు తక్కువ. ఇప్పుడు రాజుకు భయం ఉంటుందా భయం ఉండదా? భయపడిన ఈ యెహోషాపాతు రాజుకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి, రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళితే, యుద్ధం చేసి ఓడిపోతే ఆ ముగ్గురు రాజులకి ఇతడు దాసుడుగా ఉండాలి. జీవితాంత కాలం అతని కాళ్ళ దగ్గర దాసుడుగా ఉండాలి. ఇది నెంబర్ వన్ ఆప్షన్. నెంబర్ టూ, ఆ యుద్ధంలో చచ్చిపోవచ్చు. ఒకటి చావుంది, రెండవది బానిసగా మారిన ఇన్ని సంవత్సరములు యూదా దేశానికి రాజుగా ఉండి ప్రయోజనమే లేదు. బ్రతుకుండి సచ్చిన విధంగానే లెక్క. ప్రాణం పోతుందన్న ఒక భయం. ఈ రెండు ఆప్షన్స్ అతనికి కళ్ళ ఎదుటున్నాయి. మూడవ ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే, ముందుగా సమాచారాన్ని పంపించాలి, మేము మీతో యుద్ధం చేయడానికి మాకు శక్తి లేదు, మేము మీకు దాసులవుతామని చెప్పి వారికి సరెండర్ అయిపోవాలి. యెహోషాపాతు రాజుకున్న ఆప్షన్స్, ఒకటి వాళ్ళ కాళ్ళ దగ్గర సరెండర్ అవ్వాలి, దాసుడుగా మారాలి, లేదంటే యుద్ధంలో పోరాడి ప్రాణమైనా పోవాలి. ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే యెహోషాపాతు రాజుకున్నాయి. వీటిలో నుంచి తప్పించుకోవడానికి ఏ మార్గం లేదు. అతనుకున్నది రెండే రెండు మార్గాలు ఇవి మాత్రమే. ఇటువంటి పరిస్థితుల్లో నా ప్రియ సహోదరి సహోదరుడా, యెహోషాపాతు ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడు. ఆ కార్యమును ఈరోజు మీకు వివరించవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు కూడికలో వచ్చి ఉన్న మీ జీవితంలో కూడా యెహోషాపాతు రాజుల భయంతో వచ్చున్నారు, భయంతో ఇక్కడ ఉన్నారు. ఏదో ఒక భయం మీ జీవితాన్ని కృంగింపజేస్తూ ఉంది. వ్యాధి అనే భయంకరమైన భయం మిమ్మల్ని వేదన పరుస్తూ ఉండొచ్చేమో. ఇంకనూ పిల్లలు పుట్టలేదన్న భయం, ఇంకనూ వివాహం కలగలేదన్న భయం, ఇంకనూ అప్పుల సమస్య తీరలేదన్న భయం, అయ్యో ఈ సాతాను బంధకాల చేత బాధింపబడుతున్నానన్న భయం, కుటుంబంలో ఇంకా రక్షింపబడలేదన్న భయం, సంతోషం సమాధానం లేకుండా 24 గంటల నా జీవితంలో ఈ సాతాను బంధకాల చేత బాధింపబడుతున్నాన్న భయం, అప్పుల సమస్యల చేత ఎప్పుడు అప్పుల వాళ్ళు వస్తాడని చెప్పి భయం, ఏదో ఒక కార్యం చేత భయం చేత ఒకవేళ అక్కడ కృంగిపోయి ఉన్నావేమో. యెహోషాపాతు రాజు వల్లే భయం చేత కూడా ఉన్నావేమో. యెహోషాపాతు రాజు వల్లే ఒకవేళ భయం చేత కృంగిపోయి ఉన్నావేమో. నీ జీవితంలో కూడా రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నిన్ను బలహీనపరుస్తున్న వ్యాధి కావచ్చు, సాతాను కావచ్చు, సమస్యలు కావచ్చు, అప్పులు కావచ్చు, వాటికి నువ్వు దాసిగా మారాలి, లేదంటే వాటిలోనూ నువ్వు చావాలి. ఈ రెండిట్లో నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఈరోజు నీకు ఒక శుభవార్త చెబుతున్నాను. ఈ భయంలో నుంచి నువ్వు విడిపింపబడాలంటే, ఈ భయమైన కార్యం నుంచి నీకు ఒక విడుదల కావాలంటే నీకు ఒక శుభవార్త చెబుతున్నాను. యెహోషాపాతు రాజుల ఒక గొప్ప నిర్ణయాన్ని మనం తీసుకోబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో ఈ మూడవ వాక్యాన్ని మీరు చదివితే బాగా అర్థమవుతుంది. యెహోషాపాతు రాజు భయం కలిగింది. కానీ ఆ తరువాత వాక్యంలో చెప్పబడుతుంది, తన హృదయాన్ని దేవుని వైపు త్రిప్పాడు. చప్పట్లు కూడా దేవుడు మహిమ పరుస్తామా. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను భయపెట్టే కార్యాలు మూడు నాకు ముందున్నాయి. నన్ను కృంగదీసే కార్యాలు మూడు కార్యాలు నాకు ముందున్నాయి. నా జీవితాన్ని దాసుడుగా చేయడానికి, నన్ను చంపడానికి వెయిట్ చేస్తున్న మూడు కార్యాలు ముందున్నాయి. వాటిలో నుంచి నేను తప్పించుకోవాలంటే
ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి నేను విడిపించబడాలంటే నాకున్న ఒకే ఒక ఆప్షన్, నాకున్న ఒకే ఒక ఆప్షన్, నా దేవుడు మాత్రమే, నా దేవుడు మాత్రమే. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను చాలా ఆలోచన చేసి చూశాను. యెహోషాపాత్ రాజు భయపడ్డాడు, భయపడ్డాడు. మూడు రాజ్యాలు వచ్చేసాయే యుద్ధానికి, మూడు రాజ్యాలు కలిసికట్టుగా వచ్చేసాయే, వాళ్ళతో చేయించే శక్తి మాకు లేదే, భయం ఏర్పడింది. వాటిని ఎదుర్కొనే శక్తి మాకు లేదే, భయం ఏర్పడింది. ఎక్కడ వారికి దాసులుగా మారాలో ఏమో భయం, ఎక్కడ మన ప్రాణం పోతుందేమో భయం, భయం ఏర్పడింది. కానీ ఈ భయంలో అతడు ఎంచుకున్న ఆప్షన్ ఏంటో తెలుసా? నేను వారికి దాసుడుగా కాకూడదు, నా ప్రాణం వారి చేతిలోనూ పోకూడదు, నా దేవుడికి నేను సాక్షిగా ఉండాలి అంటే నేను నా దేవుని వైపును చూడాలి. ఈ భయంకరమైన యుద్ధంలో నుండి, ఈ భయంకరమైన సమస్యలో నుండి నన్ను విడిపించి నాకు సహాయం చేసే ఒక దైవం నాకున్నాడు, ఆ మహా గొప్ప దేవుని వైపు నా హృదయాన్ని త్రిప్పెదను అని చెప్పి తన హృదయాన్ని దేవుని వైపు త్రిప్పాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుస్తాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న సమయం నేను మీతో చెప్పాలనుకుంటున్న ఒకే ఒక కార్యం, మన జీవితాల్లో చాలా సమస్యలు మనకు ముందుగా ఉంటున్నాయి. అది ఏ సమస్య అయినా కావచ్చు, అది ఎంతటి భయంకరమైన సమస్య అయినా కావచ్చు, మనల్నే కృంగదీసే భయంకరమైన సమస్య కావచ్చు, ఎక్కడ చచ్చిపోతామన్న భయంకరమైన సమస్య కావచ్చు, విడిపించబడలేని భయంకరమైన సమస్య కావచ్చు, మన ముందు ఉండొచ్చు. కానీ ఆ సమస్యను చూసినంత కాలం నీ జీవితంలో దాన్ని జయించలేవు. ఆ సమస్యను చూస్తూ ఉన్నంతకాలం నువ్వు జయించలేవు. మనం చేయవలసిందంతా ఒకటే, ఆ సమస్య నుండి పరిష్కరింపగలిగిన దైవం వైపు మనం చూడాలి. దేవాది దేవుడు, మహా గొప్ప దేవుడు, యెహోవా దేవుడు, ఆ మహా గొప్ప దేవుని వైపు మనం చూడాలి. యెహోషాపాతు రాజు దేవుని వైపు తన హృదయాన్ని త్రిప్పాడు. ఎంత ఆశ్చర్యం అంటే, దేవుని వైపు తన హృదయాన్ని త్రిప్పి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ పరిస్థితుల్లో నుంచి నేను గట్టెక్కాలంటే ఏం చేయాలి? నాకున్నది రెండే రెండు ఆప్షన్స్. మూడు రాజ్యాలు యుద్ధానికి వచ్చేసాయి, నేను వారితో గెలిచే శక్తి నాకు లేదు, అంత బలము నాకు లేదు. నాకున్న ఒకే ఒక ఆప్షన్, నువ్వు మాత్రమే తండ్రి, నేను వాళ్ళకి దాసుడుగా మారకూడదు, వాళ్ళ చేతుల్లో నేను చావకూడదు, నా రాజ్యం క్షేమంగా ఉండాలి. నాకున్న ఒకే ఒక ఆప్షన్, మీరు మాత్రమే, మీరు మాత్రమే. తన హృదయాన్ని దేవుని వైపు త్రిప్పాడు, హృదయాన్ని దేవుని వైపు త్రిప్పాడు. వెంటనే ప్రజలందరినీ, యూద ప్రజలందరినీ సమకూర్చాడు. యూద ప్రజలారా అందరూ రండి అన్నాడు. అందరూ వచ్చేసారు, అందరూ వచ్చేసారు. ప్రజలతో అంటున్నాడు యెహోషాపాతు రాజా, యూద ప్రజలారా, మనకు విరోధంగా మూడు రాజ్యాలు కలిసికట్టి యుద్ధానికి వచ్చేసాయి. మనకున్నది రెండే రెండు ఆప్షన్స్. ఒకటి, మనం యుద్ధానికి వెళ్తే ఖచ్చితంగా ఓడిపోవడం ఖచ్చితం, వారి చేతిలో మనం గెలవలేం, మనకు శక్తి చాలదు, మన ప్రాణం అన్నపోతుంది, లేదంటే మనం దాసులుగానే మారాలి. ఈ రెండు కార్యాలు జరగకూడదంటే నేను ఒక కార్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. వెంటనే ప్రజలంతా అడుగుతున్న, రాజా ఏం చేయమంటారు రాజా అని. రేపటి దినమందు తెల్లవారు మొదలుకొని సాయంత్రం వరకు, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవ్వరూ నీళ్లు కూడా తాగకూడదు, ఉపవాసంతో రండి. దేవుని సముఖంలో మనం ప్రార్థన చేయబోతున్నాం, దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయబోతున్నాం. మహా గొప్ప దేవుడు మన కొరకు కార్యమును జయముగా మారుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుస్తామా. హల్లెలూయ. ఎప్పుడైతే ప్రకటించాడో రాజు, ప్రజలంతా అన్నారు, రాజా మీరేం చెప్తే అది ఓకే, వారి చేతుల్లో బానిసలుగా బ్రతకడం కన్నా, వారి చేతుల్లో మనం చావడం కన్నా, మన హృదయం దేవుని వైపు త్రిప్పడమే మంచిది, ఈ సమస్యలో మనకున్న ఒకే ఒక మార్గం దేవుడు మాత్రమే అని చెప్పి అందరూ కలిసి కట్టుకుని తెల్లవారు నుండి సాయంత్రం వరకు ఉపవాసానికి రెడీ అయిపోయారు. తెల్లవారు నుండి సాయంత్రం వరకు ఉపవాసం, చిన్న పిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఉపవాసం. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది అంటూ ఉంటారు,
ఎందుకు ఉపవాస ప్రార్థన చేయడం, ఎందుకు ఉపవాసాలు ఉండడం అని చెప్పి చాలామంది రాంగ్ రాంగ్. ఈరోజు చాలామంది వచ్చేస్తారు కదా, ఏదేదో చెప్పి మనల్ని ట్రాక్ మారుస్తూ ఉంటారు. నా ప్రియ జనమా, ఉపవాసం అనున్నది బాగా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఉపవాసం అనున్నది ఇట్లా ఉన్న దేవుణ్ణి ఇట్లా వంగింప చేయలేం. అర్థమవుతుందా? మనం చేసే ఉపవాసం అనున్నది ఇట్లా ఉన్న దేవుణ్ణి ఇట్లా వంగింప చేయలేం. ఆమేన్. ఆయన ఇట్లే ఉంటాడు. ఆమేన్. మరి ఎందుకయ్యా ఉపవాసం అంటున్నారా? ఇట్లా ఉన్న నువ్వు ఇట్లా మారిపోవాలి ఆయన పాదములో. చెప్పండి, దేవుని మహిమ పరచవా. ఆమేన్. అందుకే ఉపవాసం. ఆమేన్. చాలామంది అనుకుంటారు 40 రోజుల ఉపవాసం ఉంటే ఆయన్ని ఇట్లే వంగింపజేసి వచ్చి అనుకుంటున్నారు. దేవుణ్ణి ఎవరు వంగింపజేయలేం. ఆమేన్. దేవుణ్ణి ఎవరు మార్చలేం. ఆమేన్. ఆయన నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని సముఖంలో నువ్వు ఇట్లా ఉండకూడదు, ఇట్లా వంగాలి అన్నదానికే ఉపవాసం. అర్థం చేసుకోండి. ఆమేన్. నా ఉపవాసంతో దేవుని ఇట్లా మార్చేస్తాను అట్లా మార్చేస్తాను, నువ్వు ఎవ్వరు మార్చలేవు. ఆమేన్. ఎంతటి వ్యక్తులైనా దేవుని మార్చడానికి లేదు. ఆమేన్. ఆయన ఏకరీతిగానే ఉంటాడు. మారాల్సింది నువ్వు నేను. ఆమేన్. 3 రోజుల ఉపవాసం ఉంటే ఇట్లా ఉన్న వ్యక్తి 2 రోజుకి ఇట్లా అవుతాడు, 3 రోజుకి ఇట్లా అవుతాడు, 4 రోజుకి ఇట్లా అయిపోతాడు, 5 రోజుకి ఇట్లా పడిపోతాడు, ఆ తర్వాత నేను లేవలేనయ్యా అంటాడు. అవునా కాదా? అంటే ఏంటి అర్థం? నేను కాదయ్యా, ఇక నీవేనయ్యా అని చెప్పి దేవుని సముఖంలో తన్ను తాను పరిపూర్ణంగా సమర్పించుకునేస్తాడు. అందుకే ఉపవాసం. అర్థమవుతుందా? సరే, ఓకే. ఉపవాసంతో ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఈ ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు యెహోషాపాత్ రాజు ఒక ప్రార్థన చేశాడు. నాకు చాలా ఇష్టం ఆ ప్రార్థన. ఆ యొక్క 12వ వాక్యాన్ని మీ కొరకు నేను చదువుతాను, గమనించండి. మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచడం లేదు, నీవే మాకు దిక్కు. ఇక్కడ చూసారా, 1, యెహోషాపాత్ చేస్తున్న ప్రార్థన, మా మీదకు వచ్చిన ఈ భయంకరమైన శత్రు సైన్యముతో జయించడానికి మాకు శక్తి చాలదు. దేవుని సముఖంలో మన ప్రార్థనకు జవాబు రావాలంటే, భయంకరమైన ఈ గొప్ప యుద్ధంలో మనకు జయం రావాలంటే, భయంకరమైన ఈ పరిస్థితుల్లో మనకు జయం కలగాలంటే, మనం చేయాల్సిన ప్రార్థన కూడా ఇదే విధంగానే ఉండాలి. ఒక గొప్ప రాజు, యూద దేశానికి రాజు, అటువంటి గొప్ప రాజైన యూద దేశానికి రాజైన యెహోషాపాత్ రాజు అంటున్నాడు, ఈ గొప్ప సైన్యమును ఎదిరించడానికి, వీరితో జయించడానికి మాకు శక్తి చాలదు. ఒకసారి ఆలోచన చేసి చూడండి, వారిని ఎదిరించే శక్తి మాకు లేదయ్యా, మాకు శక్తి చాలదయ్యా. తన్ను తాను తగ్గించుకుంటున్నాడు, దేవుని సముఖంలో తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. మాకు శక్తి చాలదయ్యా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు. ఒక గొప్ప రాజు కదా, అతనే తను తాను దేవుని సముఖంలో ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే, మా శక్తి చాలదయ్యా. ఈరోజు చాలామంది జీవితాల్లో ఎందుకు విజయం రావడం లేదో తెలుసా? ఎందుకు విజయాన్ని పొందలేకపోతున్నారో తెలుసా? నా శక్తి చేత నేను అన్ని గెలుస్తానని ఒక ధీమా చాలామందికి, నాకు చదువు ఉంది నేను సాధించేస్తానని ధీమా చాలామందికి, నాకు డబ్బు ఉంది నేను సాధించేస్తానని చాలామందికి, నేను మొగాన్ని నేను ఏదైనా చేస్తానని చెప్పి చాలామంది విర్రవీగుతుంటారు. నీ బలాన్ని నీ శక్తిని దేవుని ముందు చూపించుకో. ఆమేన్. హల్లెలూయా. ఆయన దగ్గరకు నువ్వు వస్తే ఎట్లా రావాలి తెలుసా? నేనేం లేదయ్యా, అంతా నువ్వేనయ్యా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నాదంతా ఏం లేదయ్యా, నీవే నా కార్యం చేయాలయ్యా అని చెప్పి తన్ను తను తగ్గించుకునే అనుభవం కలిగి ఉండాలి. ఆమేన్. ఒకసారి ఊహించి చూడండి, యూద దేశానికి రాజ్యం, ఆ 3 రాజ్యాలు వాళ్ళే భయంతో ఉన్నారు. మనం ఒకరికి ఒకరుగా వెళ్ళామంటే ఆ రాజ్యాన్ని మనం గెలవలేం. యెహోషాపాత్ రాజుని ఊరికే మనం తక్కువగా అంచనా వేయలేం. కారణం అతను బలాఢ్యుడు, యుద్ధవీరుడు, పరాక్రమ గల బలాఢ్యుడు అతను, అతన్ని గెలవలేం.
కలిసి కట్టుగా మనం ముగ్గురం మూడు రాజ్యాలు ఒక్కసారిగా వెళితేనే అతని గెలవగలమని చెప్పి వాళ్ళే భయం చేత ముగ్గురు మూడు రాజ్యాలు ఒక్కసారిగా వచ్చారు. అంత బలవంతుడు ఎవరు? యెహోషాపాత్ రాజు. అంత బలవంతుడే ఇప్పుడు దేవుని దగ్గర ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? ఇంత గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. నా ప్రియ జనమా, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని సముఖంలో మనం ప్రార్థన చేసేటప్పుడు మన చదువు, మన బలం, మన యొక్క కార్యములు, మన యొక్క స్టేటస్ ఇవంతా పనికిరావు. ఆమేన్, ఆమేన్. ఎంత బలాఢ్యుడైనా సరే ఆయన దగ్గర వంగాల్సిందే, ఆమేన్, మోకరిల్లాల్సిందే. మాకు శక్తి చాలదయ్యా. తను తను తగ్గించుకుంటున్నాడు. ఆ తర్వాత ఒక మాట అంటున్నాడు, ఏమి చేయుటకు మాకు తోచడం లేదయ్యా. ఏం చేయాలో తోచడం లేదు, ఏ ఆప్షన్ లేదు మాకు, మాకు ఏం చేయాలో తోచడం లేదు. కారణం మాకు ముందున్నది ముగ్గురు రాజ్యాలు కలిసి ఒక్కసారిగా వచ్చిన గొప్ప సైన్య సమూహం. వారితో యుద్ధం చేయడానికి మాకు బలం లేదు. ఒకటి, మా ప్రాణాలు పోవాలి, లేదంటే మేము దాసులుగా మారాలి. ఈ రెండిట్లో నుంచి మేము తప్పించుకోవాలంటే మాకున్నది ఒకే ఆప్షన్, మీరు మాత్రమేనయ్యా, మీరు మాత్రమే ప్రభువా, నీవు మాత్రమే ప్రభువా. ఆ తర్వాత ఒక మాట అంటున్నాడు, అది చాలా బాగుంటుంది, నీవే మాకు దిక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. ఆమేన్, హల్లెలూయా. ఒక రాజుగా ఉండి ఎంత అద్భుతమైన ప్రార్థన చేశాడు చూసారా? నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు. ఈ మూడు కార్యాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక రాజే తన పౌరుషాన్ని, తన బలాన్ని, తన శక్తిని అన్నిటిని పక్కన పెట్టి వాటన్నిటి ఏమి లేదు, నా దగ్గర ఉన్న బలము, నా దగ్గర ఉన్న శక్తి ఏమి కాదు, ప్రభువా మీరేనయ్యా అని చెప్పి తన్ను తాను తగ్గించుకొని సంపూర్ణంగా సాష్టాంగముగా దేవునికి సమర్పించుకున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమ పరుస్తాం. అందుకే ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే యూద ప్రజలంతా కలిసి ప్రార్థనలో ఉన్నారు. ఉపవాసంతో అందరూ చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోషాపాత్ రాజు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉండగా లక్షల మంది ప్రజలు ఒక్కసారిగా ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో దేవుని ఆత్మ యెహెజియేలు పైన వచ్చి దిగివచ్చింది. యెహెజియేలు పైన దేవుని ఆత్మ దిగి రావడం, లక్షల మంది ప్రజలు ప్రార్థనతో ఉన్నప్పుడు ఈ యెహెజియేలు అట్లే లేచి నిలవబడ్డాడు. నిలవబడిన వ్యక్తి పరిశుద్ధ ఆత్మ దేవుడు అతని పైన దిగి రావడంతో, దేవుని ఆత్మ అతనిపై దిగి రావడంతో, దేవుని ఆత్మ ప్రకటిస్తూ ఉంది, దేవుని ఆత్మ మాట్లాడడం ప్రారంభించింది. ఓ యూద ప్రజలారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా భయపడకూడే. ఈ గొప్ప సైన్యమును చూసి భయపడకూడే. ఈ యుద్ధం మీది కాదు, ఈ యుద్ధం యెహోవాది. చప్పట్లు కొట్టి హల్లెలూయా. దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ప్రవచనం ఎప్పుడొచ్చింది? ఎప్పుడొచ్చింది? ఉపవాసముతో దేవుని సముఖంలో వారిని వారిని తగ్గించుకున్నప్పుడు దేవుని యొక్క వాక్కు బయల్పరచబడుతుంది. యెహోషాపాతు రాజా, యూద ప్రజలారా, యెరూషలేము కాపురస్తులారా, భయపడకూడి, ఈ యుద్ధం మీది కాదు, ఈ యుద్ధం యెహోవాది. చప్పట్లు కొడి దేవుని మహిమ పరచవా. ఇప్పటి వరకు ఈ యుద్ధం మీది, ఇకపైన ఆ యుద్ధం మీది కాదు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అదే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ క్షణం వరకు ఆ యుద్ధం మీది, ఈ క్షణం నుంచి ఆ యుద్ధం మీది కాదు, యెహోవాది. ఆమేన్, ఇప్పటి వరకు సమస్య మీదిగా ఉంది, ఇప్పటి వరకు ఆ భారాన్ని మీరు మోశారు, ఇప్పటి వరకు ఆ కష్టాన్ని మీరు మోశారు, ఇక పైన ఆ భారం యెహోవా మోయబోతున్నాడు, ఇక పైన ఆ కష్టంలో నుండి విజయాన్ని నా దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇక పైన ఆ యుద్ధంలో నుండి విజయం నా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, యుద్ధం యెహోవాది. హల్లెలూయా. యుద్ధము అప్పటి వరకు యుద్ధం ఎవరిది? యెహోషాపాతుది. ఎప్పుడైతే ఉపవాసం ఉండి, ఎప్పుడైతే దేవుని సముఖంలో
ఇట్లా ఉన్న వాళ్ళు ఇట్లా పడిపోయారు. ఆ తర్వాత యుద్ధం ఎవరిది? ఎవరిది? ఏ నువ్వు సైలెంట్గా ఉండు, నేను చేస్తా యుద్ధం అన్నాడు. ఏమే యుద్ధం యహోవాది. ఏమే ఏమే దేవుడు సెలవు ఇచ్చాడు, ఇక పైన మీరు సైలెంట్గా ఉండండి, మంచిగా పడుకోండి, నిద్రపోండి. ఏమే యుద్ధం యహోవాది. వెంటనే ఆ రాత్రి అంతా ప్రశాంతంగా పడుకునేశారు, ప్రశాంతంగా పడుకునేశారు. తెల్లవారు లేచిన వెంటనే దేవుడు అన్నాడు, రేపు మీరు యుద్ధానికి వెళ్ళాలి, రేపు మీరు యుద్ధానికి వెళ్ళాలి. మీరు అడగచ్చు, యుద్ధం యహోవాది అన్నాడు కదా దేవుడు, అవునా కదా, ఆయన యుద్ధం చేసే దేవుడు కదా, మరి ఎందుకు రేపు తెల్లవారు యుద్ధానికి వెళ్ళాలి? ఆయన యుద్ధం చేసేటప్పుడు మీరెందుకు వెళ్ళాలి? అవసరం ఉందా? అవసరం లేదు కదా. ఆయన యుద్ధం చేస్తామన్నప్పుడు మనం వెళ్ళవలసిన అవసరం లేదు కదా. కానీ దేవుడు అంటున్నాడు మీరు యుద్ధానికి వెళ్ళాలి. ఏ ఆయుధం మీరు పట్టన అవసరం లే, ఏ ఆయుధం మీరు పట్టన అవసరం లే, ఏ ఆయుధం లేకుండానే మీకు విజయాన్ని ఇస్తా. చెప్పడం కూడా దేవుడు మహిమ పరుస్తామా. ఆమేన్. యుద్ధానికైతే మీరు వెళ్ళాలి, ఆమేన్. కానీ యుద్ధంలో జయం నేను మీకు ఇస్తా, ఆమేన్. అంతే, తెల్లవారు లేచారు, బయలుదేరుతున్నారు అందరూ. దేవుడు చెప్పిన రెండే రెండు కండిషన్స్, యుద్ధానికి వెళ్ళడానికి ముందు దేవుడు చెప్పిన రెండే రెండు కండిషన్స్. మన జీవితంలో మనకు ముందు ఉన్న ఏ సమస్యనైనా సరే, ఎటువంటి యుద్ధమైనా సరే గెలవాలంటే రెండే రెండు కండిషన్స్, రెండే రెండు చిన్న ఆప్షన్స్ మాత్రం దేవుడు చెప్పాడు. రేపు మీరు యుద్ధానికి వెళ్ళాలన్నాడు. అంత బయలుదేరేశారు, అందరూ రెడీగా అయిపోయారు, యుద్ధ వీరులంతా రెడీగా ఉన్నారు. మీరు ఏ ఆయుధాలు పట్టన అవసరం లే, ఏ ఆయుధాలతో మీరు యుద్ధం చేయని అవసరం లే, నేను మీకోసం యుద్ధం చేస్తా. కానీ కానీ మీరు చేయవలసిన రెండు కార్యాలు ఉన్నాయి. నెంబర్ వన్, యుద్ధ వీరులు వెళుతూ ఉండగా వారికి ముందుగా స్తుతించే వారిని ఏర్పరచుకునుడి అని అన్నాడు. ఆమేన్. స్తుతించేవారిని, దేవుని ఆరాధించేవారిని, దేవుణ్ణి ఆరాధించేవారిని, దేవుని ఘనపరిచేవారిని, పాటలు పాడేవారిని, బాగా దేవుని ఆరాధించేవారిని ముందు పెట్టండి అన్నాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు సాధారణంగా ఎట్లా వెళ్తారు? ఒక పక్క డాలు, ఒక పక్క కత్తి, ఒక పక్క శరీరం అంతా శిరస్రావం, మరల కవచం, అవునా కదా, దండు వంతా ధరించి ఎట్లా ఉంటారు? ఒక్కొక్కడు ఇట్లా, ఏయ్ నువ్వా నేడా, ఇట్లా కదా వెళ్తారు. డాలు ఒక పక్క, కత్తి ఒక పక్క, అంత ఆయుధాలు ఒక పక్క, నువ్వా నేడా అని వెళ్తారు. వాళ్ళ చూపులో చూస్తే పొగరు ఉంటుంది, వాళ్ళ చూపులో చూస్తే గంభీరం ఉంటుంది, అవునా కదా. భయం అనేది వారి ముఖంలో ఉండదు, గంభీరం వీరం ఉంటుంది, అవునా కదా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఏయ్ అదంతా పక్కన పడేయండిరా, ముందేం పెట్టాలి? స్తుతించే వాళ్ళని పెట్టండి అన్నాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు నువ్వా నేనా అని ఇట్లా గర్వంగా ఇట్లా వెళితే అది వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎట్లా వెళ్ళాలి? మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, యెహోవా హీరే చూచుకొనును, యెహోవా హీరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే నా యేసయ్య, ఆరాధన నీకే, అందరూ ఆరాధన నీకే నా యేసయ్య, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసయ్య. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు నువ్వా నేనా అని ఎట్లా వెళ్తారా? ఆరాధన నీకే. ఇట్లా వెళ్తే ఎట్లా ఉంటుంది? యుద్ధాలకి వెళ్ళే వాళ్ళు ఎట్లా ఉండాలి? ఆడ ముగ్గురు రాజ్యాలు ఉన్నాయండి, అర్థమవుతుందా? మూడు రాజ్యాల సైన్యం, రెండ్రా రెండ్రా, యెహోషాపాత్ రాజా రా, నువ్వా మేమా తలుచుకుందాం రా అని పౌరుషంగా అక్కడ మూడు రాజ్యాలు అక్కడ అరుస్తున్నాయి, అవునా కాదా. వీళ్ళేం చేస్తున్నారు?
ఆరాధన నీకే నా యేసయ్య. ఇట్లా వీళ్ళు పాడుకుంటూ వెళ్తున్నారు. విచిత్రం ఏంటో తెలుసా, చాలా మందికి అర్థం కాదు. అరే పాటలు పాడి దేవుని స్తుతిస్తే ఏమొస్తుందా అని చాలామంది అంటూ ఉంటారు. చాలా సంఘాల్లో అసలు ఎందుకు ఇవంతా చేస్తున్నారు అని చాలామంది అంటూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని ఆరాధించేటప్పుడు మీకున్న భయం, ఆందోళన, కష్టం ఏదైనా అట్లే కనుమరుగైపోతుంది. ఆయన ప్రసన్నతలోనే మైమరుపు చెందిపోతాం. ఆమే హల్లెలూయా. మనకి ఎన్ని కష్టాలున్నా కొద్ది నిమిషాలు ఆరాధించి చూడండి, అవంతా మర్చిపోతాం. అవునా కాదా? అందుకే దేవుని ఆరాధించాలి. నా ప్రియజనమా, ఆయన స్తుతుల మధ్య ఆసీనుడయ్యే దేవుడు. ఆమే హల్లెలూయా. ఆయన మన మధ్య స్తుతుల మధ్య ఆసీనుడు అవుతాడు. స్తుతి చెల్లించుడా నీతిమంతులకు శోభస్కరం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు రెండే రెండు కార్యాలు చేయమన్నాడు. మీరు యుద్ధానికి వెళ్ళండి. నెంబర్ వన్, మీరు చేయవలసింది ఆరాధించే ఒక టీంని ముందు పెట్టండి. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే ఇదే చాలా ప్రాముఖ్యం. ఆరాధన టీంను ముందు పెట్టమన్నాడే, ఆ టీం ఎట్లా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధ అలంకరణతో. ఆ టీం ఎట్లా ఉండాలి? దేవుని ఆరాధించే ఆ టీం, దేవుని ఘనపరిచి ఆరాధించే టీం, దేవుని ఆరాధించే స్తుతి చెల్లించే ఆ టీం పరిశుద్ధ అలంకరణతో ఉండాలి. చప్పట్లో కొట్టి దేవుడు మహిమపరచు. ఆమేన్. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఆరాధించే టీం ఎట్లా ఉండాలి? పరిశుద్ధ అలంకరణతో ఉండాలి. ఆమేన్. ఈ పరిశుద్ధ అలంకరణ లేకుండా నువ్వు ఎంత ఆరాధించినా, ఎంత స్తుతించినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత ప్రార్థన చేసినా వేస్ట్, వేస్ట్. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు, నేను ఆయన ఆరాధించి మహిమ కలిగిన యోగ్యత మనకిచ్చాడు. ఆయన ఆరాధించే మనం ఎట్లా ఉండాలి? పరిశుద్ధ అలంకరణ. ఆమే. పరిశుద్ధ అలంకరణ లేకుండా దేవుని ఆరాధించడం బెస్ట్. ఆమే హల్లెలూయా. కాలం రాబోతుంది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఈరోజు ఆత్మతో ఆరాధిస్తున్నారు కానీ సత్యం లేదే. ఆత్మతో ఆరాధిస్తున్నాం కానీ సత్యం లేదే, సాక్ష్యం లేదే. అక్కడే కదయ్యా దేవుడు అద్భుతాలు చేయలేకపోతున్నాడు. నా ప్రియజనమా, ఆయన సమూహంలో మనం ఉన్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఆయన సమూహంలో ఉన్నాను. ఆమే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమే. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆరాధించేవారు పరిశుద్ధ అలంకరణతో ఆరాధించాలి. త్రాగుబోతులు దేవుని ఆరాధించడానికి దేవుడు ఒప్పుకోవడం లేదు. ఓ ప్రక్క త్రాగుబోతు కార్యాలు చేస్తూ, ఓ ప్రక్క వ్యభిచార కార్యాలు చేస్తూ, ఓ ప్రక్క స్మోక్ చేస్తూ, ఓ ప్రక్క కంజాయిని, ఓ ప్రక్క భయంకరమైన పీడ, ఇటువంటి గుట్కాలు ఇటువంటి వంత చేస్తూ నువ్వు ఆరాధిస్తే దేవుడు మహిమపరచబడతాడా? దేవుడు నీ స్తుతిని అంగీకరిస్తాడా? దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడా? ఒకసారి ఆలోచించి యుద్ధానికి వెళ్ళా. వెళ్ళేటప్పుడు నీ సైన్యమునకు ముందు ఏముండాలి? స్తుతించే టీం ఉండాలి. ఆ టీం ఎట్లా ఉండాలి? పరిశుద్ధ అలంకరణ ఉండాలి. ఏమే ఏమే. రెండు జాగ్రత్త, రెండిట్లో జాగ్రత్త. నువ్వు ఏ ఆయుధం పట్టడం అవసరం లే, ఏ ఆయుధంతో నువ్వు యుద్ధం చేయడం అవసరం లే. నేను నీకు యుద్ధం చేస్తాను నీ కొరకు. కానీ నువ్వు చేయాల్సిన కార్యం ఏంటి? స్తుతించు. పరిశుద్ధ అలంకరణతో దేవుడు స్తుతించు. ఆమేన్. సరే, ఇప్పుడు పరిశుద్ధ అలంకరణతో దేవుని స్తుతించే టీం ముందు వెళ్తుంది. పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు, పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. ఓ ప్రక్క యూత దేశం, ఓ పక్క మూడు రాజ్యాలు ఒకసారిగా, మోయాబీయులు, అమ్మోనియులు, మయోనియులు, ఈ మూడు రాజ్యాలు ఒక పక్క. వీళ్ళు ఇటుపక్కున్నారు, వీళ్ళు ఇటుపక్కున్నారు. వీళ్ళు వచ్చే వాళ్ళు ఎట్లా వస్తున్నారు?
ఎట్లా వస్తున్నారు? ఆయుధం లేదు. ఆయుధం లేకుండా వీళ్ళు పాటలు పాడుకుంటూ వస్తున్నారు యూత దేశం వాళ్ళు. వీళ్ళు రండి యుద్ధానికి రండ్రా, మేము తెలుసుకుందామనే పౌరుషంతో వీరంతో ఉన్నారు వీళ్ళు. ఇతరు వీళ్ళు పాడుకుంటూ వస్తున్నారు. పాడుకుంటూ వస్తున్నప్పుడు నేను ఊహిస్తున్నాను, నాలో ఉన్న ఊహ, వీళ్ళు ఎప్పుడు పాడుకుంటూ వస్తున్నారు ఆ మూడు రాజ్యాల్లో ఒకరికొకరు చూసుకుంటున్నారు. ఏంట్రా వీళ్ళు, యూత దేశానికి ఏమైంది? యుద్ధానికి వచ్చేవాళ్ళు నువ్వా నేను అని కట్కంలో పెట్టుకుని ఇట్లా రాకుండా ఆరాధన నీకేనా యేసయ్యా పాటలు పాడుకుంటూ వస్తున్నారేంట్రా వీళ్ళు. అరే వీళ్ళతో మనం యుద్ధం చేయాలా? యుద్ధానికి వచ్చేవాడు పౌరుషంతో కోపంతో వీరంతో రావాలి. వీళ్ళేంట్రా వీళ్ళు, ఆరాధన నీకి పాటలు పాడుకుంటూ వస్తున్నారేంట్రా? అర్థం కాల వీళ్ళకి, వీళ్ళ కన్ఫ్యూషన్ అయిపోతున్నారు. వచ్చే వాళ్ళంట్రా ఎట్లా వస్తున్నారు, కన్ఫ్యూషన్ అయిపోతున్నారు. ఈ కన్ఫ్యూషనే వారిలోని దేవుడు ఏం చేశాడు, మోటుగాళ్ళని ఏర్పరిచాడు. ఈ కన్ఫ్యూషన్లోనే ఒకరికి మధ్య ఒకరికి వాక్వాదములు ఏర్పడ్డాయి. ఈ కన్ఫ్యూషన్లోనే వారికి వారే కత్తులు తూసుకొని వారికి వారే పొడుచుకుంటూ వారికి వారే నరుక్కుంటున్నారు. వారికి వారే అక్కడ సేవాలుగా మార్చబడ్డారు. వీళ్ళు పాటలు పాడుకుంటూ వస్తున్నప్పుడు వీళ్ళకి ఒక్కసారి కన్ఫ్యూషన్ అయిపోయింది. ఏంట్రా వీళ్ళు ఇట్లా వస్తున్నారేంట్రా, పాటలు పాడుకుంటూ వస్తున్నారేంట్రా, ఆయుధాలు చేతులు పట్టుకొని నువ్వా నేను పౌరుషంగా రాకుండా ఏంటి వీళ్ళు ఇట్లా వస్తున్నారు, ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు, ఏంటి వాళ్ళు ఇట్లా వస్తున్నారు, ఏంటి ఇట్లా వస్తున్నారని నేను ఊహించి చూసా. ఇది కానీ నిజంగా మనం ఫాలో చేస్తే మనలాంటి క్రైస్తవుడు ఎవరు ఉండరు నిజంగా. మీ అక్కింటారు పక్కింటారు ఎవరైనా గొడవకు వచ్చేసారు, సందర్భం అసందర్భం వచ్చేసారు, మిమ్మల్ని కొట్టడానికి దగ్గరకు వచ్చేసారు, ఆ టైంలో చిరునవ్వుతో ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే హల్లెలూయా, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన ఇట్లా పాడి చూడండి. వాడు ఎంత కోపంతో వాడు కత్తెత్తుకుని వచ్చిన రాయి ఎత్తుకుని వచ్చిన వాడు అనుకుంటాడు, ఈ పిచ్చో నానే కొట్టాలి, ఈ పిచ్చో నానే కొట్టాలి. అవునా కాదా, అవునా కాదా? ఇప్పుడు నువ్వు ఒక అడిగేస్తే వాడు రెండు అడుగులు వేస్తాడు, వాడు రెండు అడుగులు వేస్తే నువ్వు నాలుగు అడుగు వేస్తాడు, వాడు నాలుగు వేస్తే నువ్వు ఎనిమిది వేస్తావు. ఇద్దరి మధ్య కుట్టుకోవడాలు, ఇద్దరి మధ్య అరుచుకోవడాలు, కొట్టుకోవడాలు, మరలా కేసులు కోర్టులు ఇవంతా ఉంటాయి. అవునా కదా? ఇవంతా ఎందుకు? ఎంత సింపుల్ లాజిక్ కదా, ఎంత అద్భుతమైన లాజిక్ బైబిల్లో ఉన్నాయి చూసారా? ఒకవేళ మీకు విరోధంగా వచ్చేసాడు, కొట్టడానికే వచ్చేసాడు, వాడు ముందర చిరునవ్వుతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే అరే ఈ పిచ్చోడితో పోయి మనకెందుకురా గోళని చెప్పి వెళ్ళిపోతాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ అట్లే జరుగుతుంది. వారికి వారే చూశారు, ఏంట్రా వీళ్ళు ఇట్లా వస్తున్నారు ఏంట్రా అని. వాళ్ళకు వాళ్ళే కత్తులతో పొడుచుకొని వాళ్ళకు వాళ్ళే చస్తున్నారు. వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చస్తున్నారు. వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళ కత్తులతో పొడుచు చచ్చుతున్నారు. వీళ్ళు వచ్చే లోపల ఇదంతా శవాలు అయిపోయి ఉన్నాయి. వాళ్ళు వచ్చే లోపల అంతా శవాలు అయిపోయి ఉన్నాయి. ఏ ఆయుధం లేకుండా దేవుడు యుద్ధం చేశాడు. ఏమే ఆ శత్రు సైన్యం కాళ్ళ కింద శవములై ఉన్నారు. ఏమే ఏమే అంతేకాదు, వాళ్ళ ఆస్తులతో సహా మన కాళ్ళ కింద పెట్టాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. ఇది నా దేవుడు చేసే గొప్ప కార్యం. ఆమే హల్లెలూయా. అందుకే నా దేవుడు, రేపు మీరు యుద్ధానికి వెళ్ళండి, మీరు యుద్ధం చేయనవసరం లేదు, నేను మీ కొరకు యుద్ధం చేస్తాను. చప్పట్లు కూడా దేవుని మహిమపరచరా. నా ప్రియ సహోదరి సహోదరుడా, యూద దేశానికి విరోధముగా మోయాబీయులు, అమ్మోనీయులు, మయోనీయులు మూడు రాజ్యాలు కలిసి ఒక్కసారిగా యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చేసారన్న సంగతి విషయం ఎప్పుడైతే రాజుకు తెలియబరచబడిందో, యెహోషాపాతు రాజుకు ఎప్పుడైతే తెలియబరచబడిందో, రాజుకు కలిగిన మొదటి కార్యం భయం.
భయం. భయం ఇది ఎంతటి వ్యక్తినైనా కృంగదీస్తుంది. భయం ఎంతటి రాజునైనా సరే కృంగదీస్తుంది. భయం ఎంతటి వ్యక్తులనైనా చంపేస్తుంది. అంత భయంకరమైనది భయం. అందుకే భక్తుడైన యోబు అంటున్నాడు, నేను ఏదైతే సంభవించునని భయపడితినో అదే నాకు సంభవించును అని. అంటే మన హృదయంలో ఏ భయం కలుగుతుందో ఆ భయం అట్లే కలుగుతుంది. భయం అనున్నది సాతానుడు యొక్క ఆయుధం. భయం అనున్నది సాతానుడు నీకు విరోధంగా విసిరే బాణం. ఆ బాణమును నువ్వు ఎదుర్కోవాలి. ఎమే హల్లెలూయా.